సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కాంగ్రెస్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై ఎన్నికల కాంగ్రెస్ ప్రచార రథాలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి పాల్గొన్నారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి కార్యకర్త కూడా తానే ఎన్నికల్లో నిలబడుతున్నాననేటువంటి ఆలోచనతోటి పనిచేస్తేనే ఈరోజు నీలం మధు గారిని మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఏ నియోజకవర్గానికి పోయినా 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అక్కడ మన ఎమ్మెల్యే లేరు, మనం పోయి కనీసం అక్కడ నించోడానికి కూడా అవకాశం లేదు. అదే ఎంపీగా నీలం మధును గెలిపించినట్టయితే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కార్యక్రమం అయినా కూడా ఆయన వేదిక మీద కూర్చుంటే మన లీడర్లందరూ కూడా ఆయన వెనుక నిలబడి 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా, పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము, మేము కోరుతున్నాము. ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఏది ఏమైనా మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం.